కరోనా వచ్చి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. అయితే మొత్తానికి దేవుడి దయ వల్ల కరోనాకి వ్యాక్సిన్ వచ్చి కొద్ది ఉపశమనం అయితే దొరికింది. కానీ చాలా మంది ప్రజలకి కరోనాకి వచ్చిన వ్యాక్సిన్ పై చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు వ్యాక్సిన్ ఏం చేస్తుంది, మన బాడీలోకి వేస్తే ఎలాంటి పరిణామాలు అనేవి వస్తాయి, అసలు వ్యాక్సిన్ మంచిదేనా కాదా, వ్యాక్సిన్ ఏమైనా వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఇలాగా చాలా అనుమానాలు. అసలు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో నేను ఈ వీడియో ద్వారా మీకు వ్యాక్సిన్ గురించి పూర్తిగా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో క్లియర్గా ఒక ఐడియా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సమాచారాన్ని సేకరించి దాన్ని పూర్తిగా పరిశీలించి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు నేను మీకు వ్యాక్సిన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ముందు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది దాని గురించి పూర్తిగా మీ డౌట్స్ క్లారిఫై చేసే ముందు నేను అసలు రోగం అంటే ఏంటి అనే దాని గురించి ఒక చిన్న పాయింట్ అనేది మీకు చెప్తాను. బేసిక్గా ఈ భూమి మీద మనుషులు జంతువులు ఎలా అయితే ఉన్నారో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ అనేవి కూడా అలాగే ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు జనరల్గా మనుషులు ఇతర జంతువుల మీద దాడి చేయడం లేదా ఒక జంతువు ఇంకో జంతువు మీద ఎలా అయితే దాడి చేస్తూ ఉంటాయో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ కూడా సేమ్ మన బాడీ పార్ట్స్ పైన అలాగే దాడి చేస్తూ ఉంటాయి అన్నమాట. మన బాడీలోకి ఈ వైరస్ అనేది ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో అప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆ వైరస్ని పసి కడితే వైరస్ మీద తిరిగి ప్రతిదాడి చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మన బాడీని ఒక రాజ్యంలాగా, మన ఇమ్యూన్ సిస్టమ్ని ఒక సైన్యంలాగా ఫీల్ అయితే అవతల ఉండే వైరస్ వేరే రాజ్యం లేదా వేరే సైన్యం అనుకుంటే జస్ట్ అలా ఇమాజిన్ చేసుకోండి. సో ఇప్పుడు ఏదైతే వైరస్ అనేది మన బాడీ మీదకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుందో, మన బాడీ పార్ట్స్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుందో, అప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ సైన్యం అనేది ఆ బ్యాక్టీరియా మీద లేదా వైరస్ మీద ఫైట్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు యుద్ధం అన్నాక గెలుపుకోవడం సహజం. సో ఇప్పుడు మన బాడీలో జరిగే యుద్ధంలో బ్యాక్టీరియా గెలిస్తే లేదా వైరస్ అనేది గెలిస్తే మనం చచ్చిపోతాం. అదే బ్యాక్టీరియానో వైరస్ మీద మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది గెలిస్తే ఆ బ్యాక్టీరియానో వైరస్ చచ్చిపోతుంది, మనం సేఫ్ సైడ్లో ఉంటాం అన్నమాట. సో ఇలా డ్యామేజ్ చేయడాన్నే మనకి మన లాంగ్వేజ్లో రోగం అని చెప్పేసి అంటాం అన్నమాట. సో మొత్తానికి దేవుడి దయ వల్ల ఇప్పుడు వ్యాక్సిన్ అయితే వచ్చేసింది, మనల్ని మనం కాపాడుకునే ఒక అస్త్రం మనకి ఇప్పుడు మన చేతిలో ఉంది. ఇందుకే అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంది. సో బేసిక్గా వ్యాక్సిన్ అంటే ముందే అని చెప్పేసి అనుకుంటారు. సో మందుకి వ్యాక్సిన్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ముందు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఒక మెడిసిన్ లేకపోతే ఇలాంటి మనం తీసుకుంటాం కదా, ఏదైనా ఫీవర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు, సో మన బాడీలో ఏదైనా ప్రాబ్లం కానీ వస్తే లేకపోతే మన బాడీలో ఏమైనా అవయవాలు ఏదైనా డ్యామేజ్ జరగడం కానీ ఇలాంటివి జరిగితే మందు తీసుకున్నప్పుడు ఆ డ్యామేజ్కి కారణమైన దాన్ని మెడిసిన్ అనేది నాశనం చేస్తుంది. సో మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ వ్యాక్సిన్ అనేది పూర్తిగా డిఫరెంట్ అన్నమాట. అది ఏం చేస్తుంది, ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది, మన వ్యాధి నిరోధక శక్తిని బూస్టప్ చేస్తుంది అన్నమాట. సో అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది వైరస్ మీద పోరాడుతుంది. సో వ్యాక్సిన్ అనేది డైరెక్ట్గా వైరస్ మీద, బ్యాక్టీరియా మీద లేకపోతే మనకున్న డిసీజ్ మీద డైరెక్ట్గా పోరాడదు. ఇంతకీ వ్యాక్సిన్లో ఏముంటాయి, వ్యాక్సిన్లో ఏముంటాయో నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వ్యాక్సిన్లో కరోనా వైరసే ఉంటుంది. కాకపోతే ఈ వైరస్ అనేది చచ్చిపోయిన లేదా బాగా బలహీనమైన స్థితిలో ఉన్న వైరస్సే వ్యాక్సిన్లో ఉంచుతారు. మరి వ్యాక్సిన్ వేసుకోవడం ప్రమాదకరం కాదా, అస్సలు కాదు. ఎందుకంటే ఆల్రెడీ చచ్చిపోయిన పామును కొట్టడానికి పాములు పట్టేవాడే కావాలా, అవసరం లేదు. ఎవరి చేతికి కరిచి కొట్టమన్నా చచ్చిన పామును కొడతారు. కానీ బతుకున్న పామును కొట్టమంటే మీ సంగతి తెలియదుగా, నేనైతే వెనక్కి పారిపోతాను. సేమ్ అలాగే బాగా యాక్టివ్గా ఉన్న వైరస్ మన బాడీలోకి వెళ్తే అది చాలా ప్రమాదకరం. కానీ చచ్చిపోయిన వైరస్ లేదా కొన ఊపిరితో కొట్టుకునే వైరస్ మన బాడీలోకి వెళ్తే అది మన బాడీకి ఎలాంటి హాని చేయదు. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, సో ఇంత ముందు చెప్పినట్లుగా బాగా బలహీనమైన లేదా చనిపోయిన వైరస్ని మన బాడీలోకి వ్యాక్సిన్ ద్వారా పంపిస్తారన్నమాట. సో అలా పంపించిన తర్వాత ఎప్పుడైతే వైరస్ మన బాడీలోకి వచ్చిందో అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది వైరస్ని కనుక్కుంటుంది. సో ఆల్రెడీ ఆ వైరస్ చచ్చిపోయింది లేదా కొన ఊపిరితో కొట్టుకునే వైరసే ఉంటుంది. అలాంటి వైరస్ మనల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు, మన బాడీలో ఉండే అవయవాలను కూడా ఏమీ చేయలేదు. సో ఎప్పుడైతే ఆ వైరస్ని మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన సైన్యం ఎప్పుడైతే కనుక్కుందో వెంటనే ఆ వైరస్ మీద దాడి చేస్తుంది అన్నమాట. ఈజీగానే కొన ఊపిరితో ఉన్న వైరస్ని సైతం మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది చంపేయగలదు. ఈ కారణంగానే మనం వ్యాక్సిన్ తీసుకున్నా సరే మొదటి 2-3 రోజులు కొంతమందికి తలనొప్పి, ఫీవర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అసలు ఉపయోగం ఏంటి,
బేసిక్గా ఒక శత్రువు అనేవాళ్ళు మన మీదకి వచ్చి అటాక్ చేసినప్పుడు మన శత్రువు గురించి మనకి ఏమీ తెలియకపోతే మనం వెంటనే రియాక్ట్ అవ్వలేమన్నమాట. సో అలాగే ఆల్రెడీ చచ్చిపోయిన వైరస్ని మన బాడీలో ఎంటర్ చేయడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ దాని మీద ఫైట్ చేస్తుంది. సో ఆ ఫైట్ చేయడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్కి ఆ వైరస్ గురించి పూర్తిగా వివరాలన్నీ తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బలమైన వైరస్ మన ఒంట్లోకి వచ్చినా సరే, మన బాడీలో అటాక్ చేయడానికి వచ్చినా సరే, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వెంటనే రియాక్ట్ అవుతుంది, వైరస్ని నాశనం చేస్తుంది. సో ఈ ఓవరాల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ ప్రక్రియలో బలపడుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాక్సిన్ తీసుకోకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ వైరస్ మీద ఫైట్ చెయ్యదా? తప్పకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ వైరస్ కాదు, ఏ వైరస్ మీద అయినా సరే ఫైట్ చేస్తుంది. కాకపోతే కోవిడ్ కరోనా వైరస్ అనేది బేసిక్గా మనకి కొత్త వైరస్, గురించి పూర్తి డీటెయిల్స్ మన ఇమ్యూన్ సిస్టమ్కి తెలియదు. కాబట్టి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బాడీ పార్ట్స్ని డ్యామేజ్ చేసే లోపే మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవ్వకపోతే మన బాడీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్లనే 10-15 రోజుల్లోపే చాలామంది చనిపోవడం అనేది జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఒక్కొక్కసారి మన ఇమ్యూన్ సిస్టమ్ లేట్గా రియాక్ట్ అవుతుంది, లేదా వైరస్ చాలా స్పీడ్గా ఉండి మన బాడీ పార్ట్స్ని చాలా త్వరగా డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. వ్యాక్సిన్లు మన శరీరంలోకి ఎలా పంపిస్తారు? బేసిక్గా వ్యాక్సిన్లు అనేవి మూడు రకాలుగా పంపిస్తారు అన్నమాట. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా ఇంజెక్షన్ చేసి పంపిస్తారు, లేదంటే మన నోటి ద్వారా మెడిసిన్స్ ఎలా అయితే తీసుకుంటున్నామో అలాగే వ్యాక్సిన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ముక్కు ద్వారా, అంటే పీల్చడం. సో ఆ రకంగా కూడా వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవచ్చు. బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మనకి కోవిడ్ కరోనాకి సంబంధించిన వ్యాక్సిన్ అనేది ఒక వేరియంట్లోనే దొరుకుతుంది, అదేంటంటే ఇంజెక్షన్ ద్వారా తీసుకోవడం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సైంటిస్టులు కూడా నోటి ద్వారా, అంటే ఈజీగా ఉండేలాగా మెడిసిన్ అనేది తీసుకున్నామో అలాగే వ్యాక్సిన్ తయారు చేయడానికి ప్రయత్నాలు అనేవి ఆల్రెడీ మొదలు పెట్టారు. త్వరలో ఆ రకమైన వ్యాక్సిన్ కూడా మన దగ్గరికి అందుబాటులో ఉంటుంది. వ్యాక్సిన్ ఎవరు వేసుకోవచ్చు? సో బేసిక్గా చాలామందికి వ్యాక్సిన్ ఎవరు వేసుకోవాలి, ఎలాంటి వాళ్ళు వేసుకోవాలి, అందరూ వేసుకోవచ్చా లేదా, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి అన్నమాట. సో వ్యాక్సిన్ని ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలి, ఇందులో ఒకళ్ళు వేసుకోకూడదు, ఒకళ్ళు వేసుకోవాలి అనేటువంటి రూలే లేదు. కాకపోతే బేసిక్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళకి ప్రాణాంతకరమైన వ్యాధులు ఉండి ఉండకూడదు. ఎందుకంటే ప్రాణాంతకరమైన వ్యాధులు ఉంటే వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు సో మనకి కొన్ని బాడీలో చేంజెస్ జరగడం వల్ల ఏమైనా ఇబ్బందులు రావచ్చు. అందుకనే బాగా సివియర్గా ఉండే డిసీజెస్ ఏమైనా ఉంటే వాళ్ళు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్ అప్రూవ్ చేస్తే అప్పుడు మనం వ్యాక్సిన్ వేసుకోవచ్చు. లేదు అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, సో రీసెంట్గా పుట్టిన బేబీస్ అలాంటి వాళ్ళు, సో అలాంటి వాళ్ళకి వ్యాక్సిన్ వేసేటప్పుడు ఏంటంటే పిల్లల్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేసిన దాన్ని బట్టి మనం వ్యాక్సిన్ తీసుకోవాలి. సో వీళ్ళు తప్ప మిగిలిన ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ అనేది పక్కాగా తీసుకోవాల్సిందే. వ్యాక్సిన్లు ఎన్ని రోగాలకు ఉన్నాయి? బేసిక్గా వ్యాక్సిన్ అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది ఏం కాదు, ఆల్రెడీ ప్రపంచంలో 20 రకాలకి పైగా రోగాలకి వ్యాక్సిన్ అనేవి ఎప్పుడో కనిపెట్టారు కూడా. డిఫ్తీరియా, టెటనస్, ఇన్ఫ్లుయెన్జా ఇలాంటి కొన్ని కొన్ని రోగాలకి వ్యాక్సిన్లు ఎప్పుడో కనుక్కున్నారు. ఇందుకే వ్యాక్సిన్ టెస్టింగ్లు ఎలా చేస్తారు? సో బేసిక్గా బయట ప్రపంచానికి వ్యాక్సిన్ అంటే మన మధ్యలో మనం వాడుకోవడానికి వచ్చే ముందు 3 రకాల స్టేజెస్లో దాన్ని టెస్ట్ చేసి అప్పుడు బయట ప్రపంచానికి రిలీజ్ చేస్తారు, ఆ టెస్టింగ్లు అన్నింటిలో ఓకే అయితే. సో ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే మనకి ఎలాంటి ఇమ్యూన్ సిస్టమ్ అయితే ఉందో, సో బేసిక్గా రిలేటెడ్ అలాంటి ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న ఏదైనా ఒక జంతువుని సెలెక్ట్ చేసుకొని తయారు చేసిన వ్యాక్సిన్ ఆ జంతువుకి ఇస్తారన్నమాట. సో ఆ వ్యాక్సిన్ ఆ జంతువుకి ఇచ్చినప్పుడు క్లియర్గా అబ్జర్వేషన్లు పెడతారు, ఆ జంతువులో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, తన బాడీలో తన అవయవాల్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో క్లియర్గా అబ్జర్వ్ చేసి ఆ జంతువుకి ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా మంచిగానే ఉంది అని అనుకున్నప్పుడే, నిర్ధారించుకున్న తర్వాతనే ఆ స్టేజ్లో దాన్ని పాస్ చేస్తారనమాట. సో స్టేజ్ 1లో ఎప్పుడైతే అప్రూవ్ అయ్యిందో అప్పుడు స్టేజ్ 2కి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. స్టేజ్ 2లో ఏం జరుగుతుందంటే కొంతమంది ఆడవాళ్ళని, కొంతమంది మగవాళ్ళని, అండ్ దట్టు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అంటే యూత్ కొంతమందిని, మిడిల్ ఏజ్, బాగా కొద్దిగా యంగ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళని, ఇలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తారు. కాకపోతే ఈ స్టేజ్ అంటే అతి కొద్ది మంది, అది కూడా వాలంటీర్గా, అంటే ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి మేము తీసుకుంటామంటే అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తారు. వాళ్ళందరినీ అబ్జర్వేషన్లో పెడతారు, వాళ్ళ బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు అన్నమాట. ఆ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో ఎలాంటి చేంజెస్ జరిగాయి, అంతా మంచిగానే ఉందా లేదా ఇలాంటివన్నీ చెక్ చేసి అంతా ఓకే అనుకుంటేనే దాన్ని ఆ స్టేజ్లో పాస్ చేస్తారు.
సో స్టేజ్ త్రీలో ఏం జరుగుతుందంటే స్టేజ్ టూలో జరిగినట్టుగానే డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని అలాగే ఆడవాళ్ళని మగవాళ్ళని యూత్ని కొంతమంది మధ్య ఏజ్ వాళ్ళని కాకపోతే ఈసారి ఎక్కువ మందిని తీసుకుంటారు వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇస్తారు. సో ఈ స్టేజ్ త్రీలో కూడా ఈ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి కొన్ని రోజులు వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సో ఈ డేటా మొత్తాన్ని తీసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ముందు పెట్టి వాళ్ళకి ఓకే అనుకుంటే అప్పుడు ఈ వ్యాక్సిన్ని బయట ప్రపంచానికి అంటే మనం వాడుకోవడానికి రిలీజ్ చేస్తారనమాట. సో ఇంత ప్రాసెస్ జరిగాకనే వ్యాక్సిన్ అనేది మన మధ్యకు వస్తుంది. సో దీని గురించి ఎవ్వరు ఎలాంటి అపోహలు పెట్టుకోని అవసరం లేదు. ఎప్పుడైతే మనం వ్యాక్సిన్ తీసుకున్నామో మన ఒంట్లోకి వైరస్ వచ్చినా మనం బయట తిరిగేటప్పుడు సో అది మనతో కొంతవరకు ఆగిపోతుంది, ఆ చైన్ అనేది కట్ అయిపోతుంది. లేదంటే మనం ఆ వైరస్కి బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అయ్యి సో మన వల్ల ఇంకొక కొంతమందికి ఈ వైరస్ అంటే వాళ్ళందరికీ హాస్పిటల్స్లో బెడ్స్ లేక ఆక్సిజన్ గురించి ఇబ్బంది పడుతూ కొంతమంది ప్రాణాలు పోయి ఇలాంటి చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ప్రస్తుతం మనకున్న ఏకైక దారి వ్యాక్సినేషన్ చేయించుకోవడమే. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనమాట అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి, దాన్ని ఎలా తయారు చేస్తారు, దాంట్లో ఏముంటుంది, సో వ్యాక్సిన్ వేసుకోవచ్చా లేదా ప్రమాదకరమా కాదా అనేది మొత్తం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ మీకు మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను.